ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల క్రితం వసూలు బాసినటువంటి మహానేత, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఈ సమాజంలో వెనుకబడిన వారి కోసం నిరంతరము ఆలోచించి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 10వ వర్ధంతి. ఎవరన్నా చనిపోతే 2-3 రోజుల తర్వాత మరలా ఆయన కోసం ఆలోచించే పరిస్థితి లేని తరుణంలో 10 సంవత్సరాలైన ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత నిరంతరము ప్రజల్లో ఉన్నట్టే ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలనలో భాగస్వామి అయినట్టు ఎప్పుడూ కలనాడే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ నిరంతరము రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పుడూ వెనుకే ఉంటుందనే ఒక ఆలోచన ఈ రాష్ట్రంలో ఆయన చేసిన 10కి తార్కాణం. ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడిన తీరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన యొక్క పరిస్థితి, వీటన్నిటినీ బేరీజు వేసుకొని ప్రజానీకమంతా ఆయన వెంట, ఆయన కుమారుడి వెంట కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కుమారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 3 నెలలైనా అనేకమైనటువంటి చట్టాలు ఈ రాష్ట్రంలో తెచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు, ఈ రాష్ట్ర భావితరాలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను పొందుపరచి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం వైపు పయనించే దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్నారు.